అతి ప్రాచీన అత్యంత పవిత్ర క్షేత్రంగా శ్రీకాకుళం జిల్లాలోని శ్రీ కోర్మ దేవాలయం విరాజిల్లుతోంది. ఈ క్షేత్రంలో కొలువైన శ్రీ కోర్మనాథ స్వామిని ప్రతినిత్యం అసంఖ్యాకంగా భక్తులు దర్శించుకుంటారు. ఇంతటి పవిత్ర దేవాలయానికి ఎందరో వితరణ శీలురు ఎన్నో విధాల సహాయ సహకారాలు అందిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే దివంగత నేత డోలా సీతారాములు నాయుడు కుటుంబ సభ్యులు స్వామివారికి 25 కేజీల వెండి పాలవెల్లి ఆభరణాన్ని కానుకగా ఇచ్చారు. స్వామివారికి ఆభరణం కానుకగా ఇవ్వడం తమ పూర్వజన్మ సుకృతమని దాతలు అంటున్నారు. ఆ స్వామి సంకల్పం ఈ విధంగా స్వామివారికి గుమ్మటం అర్పించడం జరిగింది. మా కుటుంబంకి చాలా సంతోషంగా ఉంది. దానికి నా సోదరులు సహాయంతో వాళ్ళ సలహాతో ఇవన్నీ చేయడం. వారు ఈరోజు స్వామికి వెండి ఛత్రం సమర్పించుకోవడం జరిగింది. సుమారు 25 కిలోల బరువు తూగే వెండిని స్వామివారికి సమర్పించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు కానివ్వండి, పండితులు కానీ, ప్రధాన అర్చకులు, పండితులు, స్థానిక సర్పంచ్ గారు అయినటువంటి రామశేష్ గారు, మరి మా సోదరులు అయినటువంటి మా అన్నయ్య అయినటువంటి డోల తిరుమలరావు గారు, వంశీధర్ ఎస్సీ గారు, మా బావగారు కూడా పంచాయతీరాజులు ఎగ్జిక్యూటివ్.